ఓవైపు దేశవ్యాప్తంగా లాక్డౌన్ నడుస్తున్న ఈ టైంలో సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరికోలు గ్రామంలోని వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. తోటపల్లికి చెందిన కొందరు వ్యక్తులు ఈ ఇసుక దందా నిర్వహిస్తున్నారు. ఇది గమనించి వరికోలు గ్రామస్తులు కొందరు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. గత ఏడాది నవంబర్ 11న కార్తీక మాసం సందర్భంగా ఈ వాగులో స్నానం కోసం వెళ్లి ముగ్గురు చనిపోయారు. ఇసుక మాఫియా అక్రమ తవ్వకాల వల్లే గుంతలో పడి యువకులు చనిపోయారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఇసుక దందాపై గతంలో వరికోలు గ్రామస్తులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి కంప్లైంట్ చేశారు. అప్పట్లోనే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్. టీఆర్ఎస్ నేతలు ఇసుక మాఫియాతో కుమ్మక్కయ్యారని, అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు బండి సంజయ్. వెంటనే ఇసుక తరలింపును నిలిపివేయడంతో పాటు వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.